गंगाधर मंडलम आचंपल्ली ग्राम प्रभुत्व पाठशालालो सेवा मार्ग स्वच्छंद संस्थ आध्वर्यंलो विद्यार्थुलकु नोटबुक्स पंपिणी चेशारु। ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సహకారం అందించేందుకు బ్యాక్ టు స్కూల్ పకెట్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ పాఠశాలల్లో సుమారు 50 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశామని సేవా మార్గ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఫణిత తెలిపారు. పేద విద్యార్థులకు నోట్బుక్స్ అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. मंडल परिषत् उन्नत पाठशाला विद्यार्थुलकु मरी बड़गु बलहीन वर्गाल पेद विद्यार्थुलु चदुवुतुन्न ई पाठशालालो मरी श्री सेवा मार्ग स्वच्छंद संस्थ निर्वाहकुरालु पनिता मेडं गारु पाठशाला विद्यार्थुलकु पुस्तकालु नोट पुस्तकालु हैंड राइट बुक्स तर्वात विधंगा कवर्स मरी इतर सामग्रिनी मरी मा पाठशाला विद्यार्थुलकु अंदजेयडं మరి పిల్లలకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్య పట్ల ఆసక్తి చూపడానికి ఈ సేవా మార్గ సంస్థ మరి పిల్లలు చదువుకోవడానికి మరి ఈ విధంగా ప్రోత్సాహం ఇస్తున్న కనిత మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అనాథ పిల్లలకి మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల కోసం మేము నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము. ఇప్పటివరకు కూడా ఒక 21 స్కూల్లో 7000 పుస్తకాలని మేము పంపిణీ చేయడం జరిగింది. అంటే నోట్ బుక్స్ తో పాటుగా పిల్లలకు అవసరమైన స్టేషనరీ వాళ్ళకి కావాల్సిన రికార్డ్ బుక్స్ కానివ్వండి, అదర్ కవర్స్ కానివ్వండి, లేబుల్ కవర్స్, లేబుల్ స్టిక్కర్స్, పెన్స్ అట్లా అన్ని కిట్లాగా చేసి ఇస్తున్నాము. అందులో భాగంగా మాకు ఈరోజు అంటే మేము కరీంనగర్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా మా సంస్థ తరపున నోట్ పుస్తకాలతో పాటుగా లేబుల్ కవర్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఇది మా సంస్థ నుండి అంటే మా సంస్థ ప్రారంభించినప్పటి నుండి మాకు 1,25,000 విరాళాలు వచ్చాయి. ఆ విరాళాలతో పాటుగా మా సంస్థ నుండి 25,000 వేసుకొని వినూత్నంగా మేము డిఫరెంట్గా ఇలా బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. సేఫ్ట్రీ లోగోతో ఇలాంటి బుక్స్తో పాటుగా పిల్లలకు కావాల్సిన హ్యాండ్ రైటింగ్ బుక్స్ మరి వాళ్ళకు కావాల్సిన స్టేషనరీని పంపిణీ చేస్తున్నాము. ఈ మా శ్రీ సేవా మార్గ్ ఈ ప్రారంభించిన ఈ బ్యాక్ టు స్కూల్ బకెట్ ఛాలెంజ్కి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.